17^93 డివైడెడ్ బై 5. 17^93 డివైడెడ్ బై 5. 32^32 డివైడెడ్ బై 9. 11^11 డివైడెడ్ బై 7. 11^11 డివైడెడ్ బై 7. 17^93 డివైడెడ్ బై 5. 32^32 డివైడెడ్ బై 9. 11^11 డివైడెడ్ బై 7. నవ్వు చూడండి సార్, ఇంకో మూడు ఎగ్జాంపుల్. లవంలో ఉన్న బేస్ హారం కంటే చిన్నది ఉండాలి. 5^15 మిగిలింది 2^93 డివైడెడ్ బై 5. 2^93 డివైడెడ్ బై 5. ఏ పవర్ ఆఫ్ 2 5 తోటి డివైడ్ చేస్తే నాకు +1 or -1 వస్తుంది? ఇదేంటి సార్? 2^46 2^1 డివైడెడ్ బై 5. 2^2 ఎందుకు వేశారు సార్? 2^2 అంటే 4. 5^5 శేషం ఎంత? రైట్, -1. -1 పవర్ సరి సంఖ్య, -1 -2. నెగటివ్ శేషం -2, పాజిటివ్ శేషం +3. నెగటివ్ శేషం -2, పాజిటివ్ శేషం +3. 2^46 × 2^1 4/5. 5^5 మిగిలింది -1. -1 పవర్ సరి సంఖ్య 1. రైట్, -1 పవర్ సరి సంఖ్య, ఇది +1, ఇది 2. ఇట్లాంటి తప్పులు చేయకండి. -1 పవర్ సరి సంఖ్య, -1 పవర్ సరి సంఖ్య +1 అవుతుంది. నా లాగా తొందరపడి రైట్, -పవర్ ఈవెన్ ప్లస్ అవుతుంది. 1, 2, 0, 2. 1, 2, 0, 2. అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది కూడా చేద్దాం. సార్ నేను నెగటివ్ వేసుకోవాలా పాజిటివ్ వేసుకోవాలా? ఏది వేసుకున్నా ఆన్సర్ వస్తుంది. 9^27 మిగిలింది 5. 9^36 మిగిలింది -4. -4 పవర్ 32 డివైడెడ్ బై 9. -పవర్ సరి సంఖ్య ప్లస్, అంటే ఇది ఎంత అవుతుంది? 4^32 డివైడెడ్ బై 9. 4^32 డివైడెడ్ బై 9, ఇదెంత? 4^3 పవర్ 10 4^2 డివైడెడ్ బై 9. ఇది 64. 9^63 మిగిలింది 1. 16/9. 9^1 9 మిగిలింది ఏంటి? 7. మిగిలింది ఏంటి? 7. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇక్కడ మిస్టేక్ అందరికీ రైట్. గుడ్ థింగ్ దట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ సో దట్ ఇట్ విల్ బి అ లర్నింగ్ ఫర్ యూ. 5^5 -1. -1 పవర్ సరి సంఖ్య +1. నేను -1 వేశాను. అట్లాంటి చిన్న చిన్న తప్పులు దయచేసి చేయకండి. 11^11 11^11 డివైడెడ్ బై 7. 7^7 మిగిలింది 4. 4^11 డివైడెడ్ బై 7. 4కి ఏ పవర్ చేస్తే 7 తోటి డివైడ్ అవుతే నాకు ఆన్సర్ వస్తుంది. 4³/3 4^2 డివైడెడ్ బై 7. 7^9 63 ఇది మిగిలింది 1. 16/7 7^2 14 మిగిలింది 2. ఆన్సర్ 2. అందరికీ అర్థమైందా? ఈ 3 ఎగ్జాంపుల్స్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అయిందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు జనరల్గా నా క్లాస్ విన్న తర్వాత ఒక టాపిక్ నుంచి మీకు డౌట్ వచ్చే క్వశ్చనే లేదు సార్. రైట్, ఒక పుస్తకం చదివితే అడ్డదిడ్డంగా ఉన్న ఆ టాపిక్ని మీకు నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవ్రీబడి క్లియర్? ఇది మోడల్ 4. ఇది మోడల్ 4. మోడల్ 5, ఇది కొంచెం లెవెల్ 2 ప్రాబ్లం, చాలా జాగ్రత్తగా వినండి. మోడల్ 5 పవర్ టు ద పవర్ ప్రాబ్లంలు రిమైండర్,
థర్టీన్ పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5, 13 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5, 13 పవర్ 81 పవర్ 82 రైట్ డివైడెడ్ బై 5. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు వేసుకుంటూనే ఉంటే మీరే క్రియేట్ చేసుకోవచ్చు సార్. 13 పవర్ 81 పవర్ 82 పవర్ టు ద పవర్ ప్రాబ్లంలు ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ 5 ప్రాబ్లంలు, 5 రెండ్ల 10, 5 రెండ్ల 10, మిగిలింది ఏంటి 3, అంటే 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్గా సార్, 5 రెండ్ల 10, మిగిలింది 3, 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి సార్, 3 పవర్ ఏ నంబర్ 5 తోటి డివైడ్ చేస్తే ప్లస్ 1 ఆర్ మైనస్ 1 వస్తుంది? మైనస్ 1 రాసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే మైనస్ 1 పవర్ సరి సంఖ్య ప్లస్ 1 అవుతుంది, మైనస్ 1 పవర్ బేసి సంఖ్య మైనస్ 1 అవుతుంది. కానీ 1 గనక వేసుకున్నాం అనుకోండి 1 పవర్ ఎనీ సహజ సంఖ్య మనకు 1 వస్తుంది. సో 1 చూద్దాం ఇలా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే 3 పవర్ ఏ నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే నాకు 1 వస్తుంది, 3 పవర్ 4 డివైడెడ్ బై 5 1 వస్తుంది. ఐమే రైట్ సార్? ఎందుకు మైనస్ 1 వేసుకోలేదు సార్? మైనస్ 1 వేసుకున్నా ఆన్సర్ వస్తుంది, కానీ మైనస్ 1 పవర్ బేస్ సంఖ్య మైనస్ 1, మైనస్ 1 పవర్ సరి సంఖ్య ప్లస్ 1, రెండు అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మనము ఇది 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకు సార్? 3 పవర్ 4 డివైడెడ్ బై 5 ఎంత? 1. సో 81 పవర్ 82 నాలుగు తోటి డివైడ్ చేస్తున్నా, 4 20ల 80 శేషం ఎంత? 1. అంటే 81 పవర్ 82 నాలుగు తోటి డివైడ్ అవుతే శేషం ఎంత? 1. 81 పవర్ 82 నాలుగు తోటి డివైడ్ అవుతే శేషం ఎంత? 1. చాలా జాగ్రత్తగా చూడండి, 5 అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తాను కానీ మీకు మోడల్ 5 కరెక్ట్గా అర్థం కావాలి. చాలామంది మోడల్ 4 వరకు చెప్పే ఆపేస్తారు రైట్. ఇది ఈజీ మీకు అర్థం అవుతే. ఫస్ట్ లవంలో ఉన్న బేస్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. 5 రెండ్ల 10, మిగిలింది 3, 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. 3 పవర్ ఏ నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే శేషం 1 కానీ మైనస్ 1 కానీ వస్తుంది రైట్. 3 పవర్ 4, 3 స్క్వేర్ వేసామనుకోండి, 9 డివైడెడ్ బై 5, 5 రెండ్ల 10 శేషం మైనస్ 1 వస్తుంది, ప్లస్ 1 వచ్చే వరకు చూడండి. ఫస్ట్ థింగ్, 2-3 ప్రాబ్లమ్స్ వినండి, తొందర పడకండి సార్, ఫస్ట్ వినండి అర్థం చేసుకోండి, దాని తర్వాత మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. 3 పవర్ 4 డివైడెడ్ బై 5, 3 పవర్ 4 ఎంత? 81. 5 తోటి డివైడ్ అవుతే 5 16ల 80 శేషం 1. సో దీన్ని 4 తోటి డివైడ్ చేయండి, 4 20ల 80 మిగిలింది 1, అంటే 81 పవర్ 82ని 4 తోటి డివైడ్ చేస్తే, 4 తోటి నేను డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత? 1. 81 పవర్ 82ని 4 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? 1. సో 4a+1గా రాసుకున్నాను. సో ఇక్కడ ఏమైపోతుంది స్టెప్? రిమైండర్ పవర్ 3 పవర్ 4a+1 డివైడెడ్ బై 5. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? రిమైండర్ పవర్ 3 పవర్ 4 పవర్ ఏ ఇంటూ 3 పవర్ 1 డివైడెడ్ బై 5. 81/5 1, 1 3s are ఎంత? 3. 1 3 ఆన్సర్ ఎంత? 3. ఆన్సర్ ఎంత? 3. 5 ప్రాబ్లంల వరకు నీట్గా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వినండి. ఇక్కడి నుంచి మీకు ఈ స్టెప్ ఎట్లా వచ్చిందో అర్థమవుతే రైట్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రాజు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. 5 రెండ్ల 10, మిగిలింది 3 పవర్ 81 పవర్ 82,
3 పవర్ 4 డివైడెడ్ బై 5. 3 పవర్ 4 ఎందుకు వేసుకున్నారు సార్? నాకు +1 కనుక వస్తే 1 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా నాకు 1 వస్తుంది. సార్ మైనస్ ఎందుకు తీసుకోలేదు సార్? -1 పవర్ సరి సంఖ్య +1, -1 పవర్ బేసి సంఖ్య రైట్, 1 ఏమో +1 1 ఏమో -1, 2 కేసులు వస్తున్నాయి. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్?